నేను మీ కీర్తి. వెల్కమ్ టు మన వాయిస్. వైసీపీ మహిళా నాయకురాలు చిలకలూరిపేట ఎమ్మెల్యే విడుదల రజని ఎంత పాపులర్ అయ్యారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన నియోజకవర్గంలో చాలా యాక్టివ్గా తిరుగుతూ ప్రజల అందరి సమస్యలను పరిష్కరించడానికి ఆమె నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటారు. ఒకానొక సందర్భంలో ఆమె గూగుల్లోనే అత్యధిక మంది వెతికిన మహిళా యువనేతగా కూడా పేరు సంపాదించారు. అప్పట్లో ఈ వార్త సంచలనం సృష్టించింది. ఆ క్షణం నుంచి విడుదల రజని మరింత పాపులర్ కూడా అయ్యారు. ఈ కరోనా కాలంలో కూడా చాలా చురుగ్గా ఉంటూ ప్రజలకు అండగా నిలిచి పవర్ఫుల్ ఎమ్మెల్యేగా దూసుకెళ్లారు. అవినీతికి పాల్పడుతున్న ఉద్యోగులను కడిగి పారేశారు. కరోనా గురించి ప్రజల్లో అవగాహన తెప్పించాలని ప్రతిరోజు అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. కరోనా బాధితులకు వైద్య చికిత్స అందేలా చేశారు. బాగా క్రేజ్ తెచ్చుకున్న ఈ ఎమ్మెల్యేని బురిడి కొట్టించడానికి ఓ మోసగాడు ప్రయత్నం చేశాడు. కానీ ఆమె తెలివితేటల ముందు చిత్తైపోయాడు. సోషల్ మీడియా వేదికగా కూడా ఆమె చాలా చురుగ్గా ఉంటారు. వైసీపీ ప్రవేశపెట్టిన ప్రతి పథకం గురించి పూసగుచ్చినట్లు తమ నియోజకవర్గ ప్రజలకు తెలియజేస్తూ ఉంటారు. అయితే చీర కట్టుకొని చక్కని చుక్కలా కనిపించే విడుదల రజని అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ మహా ఇష్టం. అందుకే ఆమె వ్యక్తిగత విషయాలను తెలుసుకోవడానికి గూగుల్ తల్లిని తెగ అడిగేస్తున్నారట. ముఖ్యంగా ఆమె వయసు ఎంత అని చాలామంది అడిగారట. విడుదల రజని అని గూగుల్ సెర్చ్లో టైప్ చేయగానే మొట్టమొదటిగా ఆమె ఏజ్ ప్రశ్నే దర్శనమిస్తుందట. అయితే గూగుల్ సెర్చ్ ప్రకారం చిలకలూరిపేట ఎమ్మెల్యే వయసు 31 ఏళ్ళట. అయితే ఆమె వయసుతో పాటు కులం కూడా తెలుసుకోవడానికి ప్రజలు సెర్చ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు లాంటి నేతను ఓడించిన విడుదల రజనీకి అటు అన్ని పార్టీల్లోనూ ఫాలోవర్స్ ఉన్నారు. అటు సోషల్ మీడియాలో కూడా రజనీ గురించి తెగ వెతికేస్తున్నారట. ఇక రజనీ రాజకీయ ప్రస్తావన విషయానికి వస్తే, విడుదల రజని 2014లో మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు శిష్యురాలిగా తెలుగుదేశం పార్టీలో చేరి రాజకీయాల్లోకి వచ్చింది. విఆర్ ఫౌండేషన్ స్థాపించి నియోజకవర్గంలో సామాజిక కార్యక్రమాలు నిర్వహించింది. 2019 ఎన్నికల్లో చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించింది. టీడీపీ నుంచి పత్తిపాటి పుల్లారావు అక్కడ పోటీ చేస్తుండటంతో 2018లో వైసీపీలో చేరింది. ఆమె 2019 ఎన్నికల్లో చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి పత్తిపాటి పుల్లారావుపై 8301 ఓట్ల మెజారిటీతో గెలుపొందింది.